ఏపీలో సంచలనం రేపిన ఏలూరు అంతు చిక్కని వ్యాధి వ్యవహారంలో తాజాగా మరో రిపోర్ట్ సిద్ధమైంది. ఈ వ్యాధికి కూరగాయలు కలుషితం కావడమే కారణం కావచ్చంటూ ఉన్నత స్థాయి కమిటీ అభిప్రాయపడుతోంది. ఏలూరు మార్కెట్కు వచ్చినటువంటి కూరగాయలు అక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లినందున బాధితులు వేర్వేరు చోట్ల కనిపించారంటోంది. మంచినీటిలో కొన్ని కలుషితం అవుతున్నా అవి పరిమితుల్లోనే ఉన్నాయంటున్నారు. అందుకే ఈ వ్యాధికి అది మూలం కాదంటూ కూడా క్లారిటీ ఇచ్చారు. ఉభయ గోదావరి జిల్లాల వ్యాప్తంగా నీటి నమూనాలను తరచూ పరీక్ష చేయడం చాలా అవసరమంటూ సిఫార్సు చేశారు. ఉన్నత స్థాయి కమిటీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్పర్సన్గా ఉన్నారు. వ్యవసాయ పశుసంవర్ధక శాఖ, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక, వైద్యారోగ్య శాఖ అధికారులు, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్, అలాగే ఢిల్లీ మంగళగిరి ఎయిమ్స్, సిసిఎంబి, ఐఐసిటి, ఎన్ఐఎన్, ఎన్సిడిసి, అలాగే ఐసిఎంఆర్, ఎన్ఐవి సీనియర్ వైద్యులు సభ్యులుగా ఉన్నారు. ఆర్గానో క్లోరైడ్ వల్లే బాధితులు అనారోగ్యానికి గురయ్యారంటూ కమిటీ అభిప్రాయపడుతుంది. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ లైవ్లో అందిస్తారు. ప్రసాద్, తాజా సమాచారం ఏంటి? ముఖ్యంగా కూరగాయలు కలుషితం అవ్వడమే ప్రధానంగా కారణం అయి ఉండొచ్చు అంటూ కూడా కమిటీ అభిప్రాయపడుతున్నట్లుగా తెలుస్తోంది. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి దీనికి సంబంధించి? ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపినటువంటి ఏలూరు బెత్త వ్యాధికి సంబంధించినటువంటి గుర్తును ఇటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి కమిటీ సభ్యులు రద్దు చేయడం జరిగింది. ముఖ్యంగా వివిధ రకాల పరిశీలన నిర్వహించడం జరిగింది. జాతీయ అంతర్జాతీయ సంస్థలు కూడా ఏలూరులో విస్తృతంగా పరిశీలించి వివిధ ఏదైతే ప్రాంతాల్లో అవ్వచ్చు, అదేవిధంగా మంచినీళ్ళు, అదేవిధంగా కూరగాయలు బాధితుల ఇళ్లలో సంబంధించి కూరగాయలను కూడా సేకరించారు. అదేవిధంగా ప్రతి ఒక్క బాధితులకు సంబంధించిన రక్త నమూనాలు, అదేవిధంగా వారికి సంబంధించినటువంటి ఇంట్లో వాడేటువంటి కూరగాయల నమూనాలు కూడా సేకరించడం జరిగింది. దీనికి సంబంధించి చాలా పరీక్షలు కూడా నిర్వహించడం జరిగింది. అయితే మొదట మంచినీటి వల్ల ఈ సమస్య ఉత్పన్నమైనటువంటి అయిందని చెప్పి భావించినప్పటికీ కూడా చివరికి ఇది ఆర్గానో క్లోరైడ్ అనే ఒక పదార్థం వల్లే ఇది కూరగాయల ద్వారానే ఈ విధమైనటువంటి బెంత వ్యాధి లక్షణాలతోటి బాధితులు ఆందోళన చెందారు, వాళ్ళ అస్వస్థ గురయ్యారని కూడా నిపుణుల బృందం తేల్చడం జరిగింది. ముఖ్యంగా 24 గంటల వరకు దీని ప్రభావం ఉంటుంది, మనిషి శరీరంలో తర్వాత దీని ప్రభావం ఉండదు. ఏదైతే వింత లక్షణాలతో హాస్పిటల్కి వచ్చిన వారి రక్త నమూనాలు సేకరించి పరిశీలించే టైం అయితే 24 గంటలు దాటిపోయేది. అందుకే వాటి రక్త నమూనాల్లో దీనికి సంబంధించినటువంటి ఆనమాలు అయితే మనకు అధికారులు గుర్తించలేకపోయామంటూ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలో తీర్చారు. మొత్తం మీద కూరగాయల వల్లే ఈ విధమైనటువంటి బెంత వ్యాధి లక్షణాలతో ప్రజలు ఇటు హాస్పిటల్లో జాయిన్ అవటం, వాళ్ళు అస్వస్థకు గురవుతున్నట్లు కూడా అధికారులు అయితే గుర్తించి నివేదికలు అయితే మనకు స్పష్టంగా పేర్కొన్నారు. ఇకపై మనకు మంచినీటి నమూనాలు ప్రతి పూర్తి స్థాయిలో పరీక్షించాలని, అదేవిధంగా కూరగాయలకు సంబంధించిన నమూనాలు కూడా సేకరించి ఎప్పటికప్పుడు పరీక్ష చేయాలని కూడా ఇటు నిపుణుల కమిటీ అధికారులకు సూచనలు చేయడం జరిగింది. ఏలూరు మార్కెట్ ద్వారా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి కూరగాయలు కొనుక్కు వెళ్తూ ఉంటారు. అలా కొనుక్కు వెళ్ళిన వారికి ఈ వింత వ్యాధి లక్షణాలతో బాధపడుతూ వాళ్ళు అస్వస్థకు గురైనట్లు కూడా నిపుణుల కమిటీ తేల్చింది. నందు థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్స్.